శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి, మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. శ్రావణ సోమవారం నాడు మామిడాకుతో ఎలాంటి తంత్రం చేస్తే రుణ బాధలు పోతాయి, ధన సమస్యలు తీరిపోతాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మామిడి చెట్టు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా మామిడి చెట్టును ఇంటి వద్ద పెంచుకుంటూ ఉంటారు. అయితే మామిడి ఆకుకు ఉండే అద్భుత శక్తుల గురించి చాలామందికి తెలియదు. మామిడి ఆకుతో మనకు ఉండే ఎలాంటి కోరికలైనా సరే ఈజీగా తీర్చుకోవచ్చు, ఎటువంటి సమస్యలైనా సరే తొలగించుకోవచ్చు. ఈరోజు వీడియోలో శ్రావణ సోమవారం చేయవలసిన మామిడి ఆకు పరిహారం గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థానికి కూడా ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది, కానీ ఆ శక్తుల గురించి మనకి తెలియదు, మనం గుర్తించలేము. కానీ మన పూర్వీకులు ప్రకృతిలోని ప్రతి పదార్థం యొక్క శక్తిని గుర్తించి గ్రంథాలలో పొందుపరిచి ఉంచారు. అటువంటి అద్భుత శక్తులు కలిగిన ప్రకృతి ప్రసాదించిన ఆకు మామిడి ఆకు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలలో, లేదంటే ఏదైనా సోమవారమైనా సరే పర్వాలేదు, సోమవారం రోజు మామిడి ఆకుతో ఒక పరిహారం చేస్తే ఎటువంటి సమస్యలైనా సరే పటాపంచలైపోతాయని పెద్దలు మరియు శాస్త్రం తెలిసిన పండితులు కూడా అంటూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోతాయి. మీకు ఇతర సమస్యలు ఉన్నా అవన్నీ కూడా సింపుల్గా తీరిపోయే పరిహారం ఇది. మరి ఏం చేయాలో చూద్దాం. సోమవారం రోజు ఒక మామిడి ఆకును తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం సూర్యుడు అస్తమించక ముందు చేయాలి. సూర్యుడు అస్తమించాక చీకటి పడిన తర్వాత చేయకూడదు. మీకు దగ్గరలో ఉండే మామిడి తోట దగ్గరకు కానీ లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ఒకే ఒక్క మామిడి ఆకును సేకరించండి. చెట్టు నుండి ఆకును కోసేటప్పుడు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మంచి ఆకును తీసుకోండి, అంటే ఎలాంటి మచ్చలు చిరుగులు లేకుండా నిగనిగలాడుతూ చక్కగా ఉన్నటువంటి మామిడి ఆకును తీసుకోండి. ఆ మామిడి ఆకును ఇంటికి తీసుకువచ్చి చక్కగా పసుపు నీటితో కడిగి తడి ఏమీ లేకుండా శుభ్రంగా బట్టతో తుడిచి పూజగదిలోనికి వచ్చి ఆకును చేతిలో పట్టుకుని ఇష్టదైవం ముందు నిలుచోండి. ఆకును చేతిలో పట్టుకుని మనసులో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు, అప్పులకు సంబంధించిన సమస్య కావచ్చు, వృత్తికి సంబంధించిన సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, విదేశీ యానానికి సంబంధించిన సమస్య కావచ్చు, వివాహానికి సంబంధించిన సమస్య కావచ్చు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య అయితే మాత్రం ఉంటుంది కదా, ఆ సమస్యను మనసులో తీరాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మామిడి ఆకును తీసి జాగ్రత్తగా మీ పర్సులో పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో మీరే చూస్తారు. నమ్మకం ఉంచి చేయండి, తప్పక మంచి ఫలితాన్ని అనుభవిస్తారు. పర్సులో పెట్టిన ఈ మామిడి ఆకు ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు తీసి ప్రవహించే నీటిలో పడేసి మళ్ళీ ఒక సోమవారం రోజు ఈ పరిహారం మళ్ళీ చేసుకోండి. ఈ పరిహారం చేస్తే తప్పక మీ సమస్యల నుండి బయటపడతారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఏదైనా సోమవారం రోజు దృఢ సంకల్పంతో ఈ మామిడాకు పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.